నమస్తే అండి టీ ఛానల్ వ్యూవర్ ఒకతను మాకు పంపించారు ఒక లింక్ హిందూ పేపర్ లింక్ ఇచ్చారు మేము జనరల్గా అన్ని న్యూస్ పేపర్స్ చవి చదువుతుంటాం కానీ ఒక్కోసారి హై ప్రయారిటీ న్యూస్ ఉన్నప్పుడు కొన్ని న్యూస్ని మేము పక్కన పెట్టడం జరుగుతుంటుంది సర్వసాధారణమైన విషయం ఆయన ఇచ్చిన లింక్ మేము ఒకసారి చదివితే నిజంగానే మాట్లాడాలి అని మాకు అనిపించింది మీరు ఇలాగే మాకు లింకులు ఇస్తే మేము మాట్లాడతామో లేదో మేము చెప్పలేము గ్యారంటీ ఇవ్వలేము కానీ ఇప్పుడు అవకాశం దొరికింది సమయం ఉంది కాబట్టి చెప్తున్నాం అతి ముఖ్యమైన విషయం పది రూపాయల కాయిన్స్ పది రూపాయల కాయిన్స్ని ఒప్పుకోవడం లేదండి చాలా షాప్స్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల గురించి ఎందుకు కాని మన తెలుగు రాష్ట్రాలలో ఇది ఒక దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది చాలా సంవత్సరాల నుంచి ఒకప్పుడు రూపాయి కాయిన్స్ నేను తీసుకోను అని అనడం ఐదు రూపాయల నోట్లు తీసుకోకపోవడం ఐదు రూపాయల కాయిన్స్ తీసుకోకపోవడం ఇప్పుడు ఆ దరిద్రం పది రూపాయల కాయిన్స్కి పట్టుకుంది పది రూపాయల కాయిన్స్ ఎందుకు తీసుకోరండి ఏంటి సమస్య ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తున్నారు షాప్ వాళ్ళని అడిగితే బ్యాంక్స్ వాళ్ళు తీసుకోవడం లేదు సార్ అని చెప్తున్నారు కరెక్ట్ అది బ్యాంక్స్ వాళ్ళు తీసుకోవట్లేదా ఎందుకు తీసుకోవట్లేదు అది కూడా సార్ మనం మాట్లాడుకుందాం పది రూపాయల కాయినే కాదు ఏ కాయిన్ అయినా సరే ఏ నోట్ అయినా సరే భారత ప్రభుత్వం ముద్రించిన ప్రతి నోట్ని ప్రతి కాయిన్ని ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు కాదు అనడానికి వీలు లేదు ఎవరైనా సరే ఒక్కోసారి చిల్లర వద్దనో చిల్లర లేదనో ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు అది ఓకే పది రూపాయల కాయిన్స్ తీసుకోవట్లేదు బ్యాంక్ వాళ్ళు అని చెప్పడం పది రూపాయల కాయిన్స్ చెల్లడం లేదు అని చెప్పి అబద్ధాలు ప్రసారం చేయడం తప్పు ఆ హిందూ పేపర్ ఇచ్చిన న్యూస్లోనే ఏముందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారట చాలాసార్లు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చాలాసార్లు చెప్తూ వస్తున్నారట ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఏ డబ్బులకు సంబంధించిన ఏం చేయాలన్నా ఈ మీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీళ్ళతో ఎప్పుడు మాకు స్వచ్ఛ సావచ్చి పడుతూ ఉంటుంది సింపుల్గా పలానా నోట్ యాక్సెప్ట్ చేయట్లేదు పలానా కాయిన్ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేస్తుంటారు చాలా సమస్య వస్తుంది మాకు అని చెప్పి ఆర్బీఐ వాళ్ళే తలబట్టుకున్నారు అనే టైప్లో హిందూ పేపర్ వాళ్ళు ప్రజెంట్ చేశారు ఈ పది రూపాయల కాయిన్స్ కూడా ఆర్టీసీ బస్సుల్లో తీసుకుంటున్నారట టోల్ ప్లాజాస్ దగ్గర తీసుకుంటున్నారట మిగతా చాలా చోట్ల అసలు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అన్నది ఆ వార్త అది నిజమైన కాదా అని చెప్పి మేము కూడా కనుక్కుంటే అవును చాలా చోట్ల పది రూపాయల కాయిన్స్ని తీసుకోవడం లేదు ముఖ్యంగా మన షాప్స్ వాళ్ళు చాలామంది చిన్న పెద్ద అనేది లేదు ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు తీసుకోవట్లేదు బ్యాంక్ వాళ్ళు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోరండి బ్యాంక్ వాళ్ళు కాయిన్స్ కానీ నోట్లు కానీ తీసుకోకపోతే బ్యాంక్ వాళ్ళ మీద కేసు వేయచ్చు తెలుసా మీరు ఎవరు తీసుకోవట్లేదు చెప్పండి బ్యాంక్ వాళ్ళు ఏ బ్యాంక్ వాళ్ళు తీసుకోవట్లేదు ఇది భారత ప్రభుత్వం ముద్రించిన కాయిన్ అయినా కాదా పక్కన పాకిస్తాన్ వాడి ముద్రించిన కరెన్సీయా కాదు కదా మన భారత ప్రభుత్వం ముద్రించినటువంటి కాయిన్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం పెట్టినటువంటి నోటు దొంగ నోటు కాదు కదా దొంగ కాయిన్ కాదు కదా కాయిన్స్ కానీ పలానా నోటు కానీ రద్దు చేసినట్టు ఎక్కడ వార్త లేదు కదా పది రూపాయల కాయిన్స్ని తీసుకోకపోవడం ఏంటండి ఏ బ్యాంకులు తీసుకోవట్లేదో చెప్పండి మీ మీ ఏరియాస్లో ఉండే యువకులు ఎక్కడెక్కడ కాస్త ఒక కన్నేసు ఉంచండి ఎవరికి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వెళ్ళి అవసరమైతే మీడియా సహాయం కూడా తీసుకోవచ్చు అసలు మీడియా దాకా ఎందుకండి సోషల్ మీడియాలో పెట్టండి చాలు ఒక వీడియో తీయండి ఎవరో తీసుకోవట్లేదో పెట్టేయండి ఇగో ఇలా పలానా చోట తీసుకోవట్లేదు పలానా బ్యాంక్ పేరు చెప్తున్నారని చెప్పండి బ్యాంక్ వాళ్ళని అడగండి ఎందుకు తీసుకోరు చచ్చినట్టు బ్యాంకు తీసుకోవాల్సిందే తీసుకోకపోవడం అనేది నేరం దానికి సంబంధించిన లాస్ కూడా ఉన్నాయి తర్వాత రెండో విషయం బ్యాంకులు ఎందుకు తీసుకోవట్లేదు అంటే పిల్లి మీద ఎలక ఎలక మీద పిల్లిలాగా ఉంది ఈ కథ ఆ హిందూ పేపర్లోనే ఆ న్యూస్లోనే ఒక చిన్న పారాగ్రాఫ్స్ అయితే మాకు అర్థమైంది ఏంటంటే బ్యాంక్ వాళ్ళ సమస్య తిరుపతి బ్యాంకుతో ఎక్కడో రిపోర్ట్ చేసినట్టున్నారు వాళ్ళు పది రూపాయల కాయిన్స్ ఎవరు తీసుకోవట్లేదండి మా బ్యాంకులలో పడి ఉన్నాయి ప్లాస్టిక్ కవర్లలో అలాగే సంచులల్లో గోన సంచులలో పది రూపాయల బిళ్ళల్ని కట్టి కట్టి మూటలు కట్టి బ్యాంకులలో పెడుతున్నాము వాటిని బ్యాంకుల్లో స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ కూడా సరిపోవడం లేదు తిరుపతిలో పద్నాలుగు కోట్ల రూపాయలను పది రూపాయల కాయిన్స్ లాగా పడున్నాయన్నమాట పద్నాలుగు కోట్ల రూపాయలు వాటిని వేల కొద్ది బ్యాగులల్లో పెట్టి బ్యాంకులో పెట్టుకోవాల్సి వస్తుంది ఇక కొన్ని చోట్ల పది రూపాయల కాయిన్స్ పెట్టడానికి బ్యాంకుల్లో ప్లేస్ కూడా సరిపోవడం లేదు మళ్ళీ దానికో సెక్యూరిటీ పెట్టడానికి మళ్ళీ ఎక్స్ట్రాగా డబ్బులు ఇది పరిస్థితి అంటున్నారు అసలు బ్యాంకులో పది రూపాయల బిళ్ళలు ఎందుకు పైలప్ అవుతున్నాయండి అలాగా సంచుల కొద్దీ మార్కెట్లో చలామణి ఉంటే ఎందుకు పైలప్ అవుతాయి ఫస్ట్ ప్రాబ్లము బ్యాంకు నుంచి రావట్లేదు ప్రాబ్లం ఎవడో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు ఎవడో పనికి మేళిన వాడు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటే దాన్ని నమ్ముతున్నటువంటి షాపులలో వాళ్ళు భయంతో తీసుకోవడం మానేశారు ఎప్పుడైతే షాపులో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవడం మానేశారో బ్యాంకులలో కుప్పలు తెప్పలుగా కుప్పలు తెప్పలుగా పది రూపాయల బిళ్ళలు వచ్చి పడుతున్నాయి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు నో నో అని చెప్పలేరు చచ్చినట్టు తీసుకుంటారు తీసుకునే ఉంటారు వాటన్నింటినీ మూటలు కట్టి వాళ్ళ బ్యాంకులలో పెట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ మూటలని కట్టి పెట్టగలరండి వాళ్ళు కూడా సో అక్కడి నుంచి బ్యాంకు వాళ్ళు పది రూపాయల బిళ్ళలు ఎవరన్నా తీసుకొచ్చారంటే మొహం మాడవడం కానీ రేపు తీసుకురా ఎల్లుండి తీసుకురా అని చెప్పడం కానీ ఇలా ఏమైనా చేస్తున్నారేమో మరి మాకైతే తెలీదు మీరు మీరు కూడా కనుక్కోవచ్చు మీ దగ్గర ఉన్న బ్యాంక్స్లో బట్ మెయిన్ ప్రాబ్లం మాత్రం ఫేక్ న్యూస్ నుంచి వస్తుంది ఎవడో చెప్తున్నటువంటి ఫేక్ న్యూస్ని బుద్ధి జ్ఞానం లేకుండా మెదడు లేకుండా వార్తలు చూడకుండా నమ్మే చాలామంది దుకాణదారుల నుంచి వస్తుంది పది రూపాయల బిళ్ళ చల్లడం లేదు అని చెప్పి ఎక్కడొచ్చిందండి న్యూస్ నువ్వు ఎందుకు తీసుకో మరి పది రూపాయల బిళ్ళ నువ్వు తీసుకో మీరందరూ తీసుకొని చలామణిలోకి వస్తే కదా బ్యాంకులలో కుప్పలు దెప్పలు పడకుండా మీ దగ్గరకు వచ్చేది కాయిన్ మెంట్ కాంపౌండ్లో తయారై బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా దానికి వాల్యూ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రించినటువంటి కాయిన్ అది సత్తు రూపాయి కాదు పది రూపాయల బిల్ అనేది ఒకసారి ఆలోచించండి సార్ మేము ఈ వీడియో పెట్టాం కదా మీరు ఎక్కడైనా సరే ఎవరైనా సరే షాప్ వాళ్ళు తీసుకోవట్లేదంటే ఈ వీడియో చూపించండి వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు ఎవరైనా తీసుకోవట్లేదంటే ఈ వీడియో చూపించండి వాళ్లకు నెక్స్ట్ మేము తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు అని చెప్పారనుకోండి నెక్స్ట్ మేము ఆ చట్టాలంటే కూడా చెప్తాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇమెయిల్ ఇస్తాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమ్యూనికేషన్ ఛానల్స్ అంటే మొత్తం మేము మీకు ఇస్తాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రూఫ్స్తో సహా ఒక వీడియో ఒక మెయిల్ పెట్టండి దెబ్బకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మీద చర్య తీసుకుంటుంది ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది అలాంటి సంఘటనలు ఉన్నాయి కొన్ని సందర్భాలలో వార్నింగ్ ఇస్తారు బ్యాంకుల వాళ్ళకి బట్ దుకాణదారులకు ఎవరు వార్నింగ్ ఇవ్వాలండి జనం వార్నింగ్ ఇవ్వాలి కొనకండి ఆ షాపులలో పది రూపాయల బిడ్డ తీసుకోకపోతే నేను కొనను చెప్పేయండి చచ్చుకుంటూ వాళ్ళే తీసుకుంటారు తర్వాత ఆ లోకల్లో ఉండే సర్పంచులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇలా ఫైనాన్షియల్ విషయాలలో ఫేక్ న్యూస్ అనేది బయటకు వచ్చినప్పుడు ఒక బాధ్యత తీసుకోవాలి చెప్పాలి షాపులలో వాళ్ళకి ఆ లోకల్లో ఉండే పెద్దవాళ్ళు లీడర్స్ కూడా ఎంతసేపు రాజకీయాలలో జాయిన్ అవుదామా తెల్లబట్టలు వేసుకొని ఏ రాజకీయ నాయకుడు వెనక తిరుగుదామా లీడర్ అయిపోతాను ఇది కాదు ఇది లీడర్షిప్ అంటే వెళ్ళి చెప్పండి షాపులల్లో వాళ్లకు ఎవరు చెప్పారా నీకు అని చెప్పండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి ఊర్లో ఉన్నవాళ్ళు ఏమంటారు సార్ మీరు కూడా అవునా కాదా మేము చెప్పేది నిజమా కాదా మీరే